బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం రెండో విడతను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 439068 మంది రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో సుమారు 15,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఈ పథకం కోసం 658 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అనంతరం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైరామ్ అందిస్తారు. జైరామ్ చెప్పండి, ఈరోజు మనం చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అక్కడ లబ్ధిదారుల ఖాతాల్లో కూడా కొన్ని వేల కోట్లను జగన్ జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? మార్కాపురానికి సీఎం వైఎస్ జగన్ మరికొద్ది చేపట్లో రానున్నారు. ఈ రోజు రెండో విడత ఈబీసీ స్కీమ్ ఆయన ప్రారంభించనున్నారు. మొదటగా సీఎం ఈ రోజు ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కొన్ని అభివృద్ధి పనులకు అక్కడి నుంచి అట ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం ఈ రోజు ఓపెన్ చేయనున్నారు. అదేవిధంగా ఇటు అగ్రవర్ణవంతున్న రెడ్డి, కమ్మ, ఆరవేశ, బ్రాహ్మణ, క్షత్రియ, వేలమలతో పాటు ఇతర ఓచి సమాజం వల్ల చెందిన 439068 మంది లబ్ధిదారుల కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ఇది మొత్తం కూడా ఈ రోజు సీఎం జగన్ మార్కాపురం కేంద్రంగా ఈ రెండో విడత ఈబీసీ నేస్తానంటే ప్రారంభించనున్నారు. ఓకే, థ్యాంక్ యూ జయరామ్.